నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో సుక్కు అన్న దోపిడీ అరాచకాలు అంతరించిపోయాయని సంతోషపడుతున్న తరుణంలో అక్క బ్రాండ్తో అంతకు మించి దోపిడీ జరుగుతుందని జనసేన యువనేత సిద్ధు సంచలన ఆరోపణలు చేశారు. కావలి నియోజకవర్గంలో సిద్ధు ఆధ్వర్యంలో చేస్తున్న జనంలోకి జనసేన కార్యక్రమం 100 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా కావలి పట్టణంలోని పెద్దపామని బస్టాండులో జనంలోకి జనసేన 100 రోజుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ పెద్దపావని రోడ్డులో బ్రిడ్జి నిర్మాణం శిలాఫలకాలకు పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణం లేక రాకపోకలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ ప్రాంతంలో వ్యాపారాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఎమ్మెల్యేగా అభివృద్ధి మరచి అక్రమాలకు, దోపిడీలకు, దౌర్జన్యాలకు ఓతమిచ్చారన్నారు. 4 ఏళ్లు సుక్కు అన్న అరాచకాలు, దోపిడీలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనగా అతని అవినీతిని తెలుసుకున్న జగనన్న సస్పెండ్ చేశారన్నారు. అయితే ఇప్పుడు అంతకు మించిన దోపిడీ జరుగుతుందని చెప్పారు. నియోజకవర్గంలో జనంలోకి జనసేన కార్యక్రమంలో తిరుగుతుంటే ఎక్కడ చూసినా సమస్యలు చెబుతున్నట్లు చెప్పారు. ప్రజలు జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. వేడుకుంటే 4 సంవత్సరాలు వెనకేసుకొచ్చి సుక్కన్న బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు, ఎలాంటి అవినీతి లేదు, కావలిలో రామ లక్ష్మణులు అని చెప్పి తనకు సంబంధించినటువంటి విలేకరులు ఏ విధంగా రాశారో, నాయకులు రాశారో మనం చూస్తూనే ఉన్నాం. కానీ రాత్రికి రాత్రి ఎందుకు సస్పెండ్ చేశారో ఎవరికి తెలియదు. సుక్కన్న ఉన్నప్పుడు ట్రక్కు గ్రావెల్ 4000 రూపాయలు మాత్రమే, ఈరోజు అక్కొచ్చింది, అక్కొచ్చి ఏకాంతంగా 6.5 వేలు చేసిందంట ట్రక్కు గ్రావెలు. సుక్కన్న వినీతిని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈ కావలి నియోజకవర్గంలో సుక్కన్న అవినీతి ఎక్కువైపోయిందని చెప్పి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కావలి నియోజకవర్గ ప్రజానికానికి మంచి రోజులు వచ్చినాయి, కావలి నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి ప్రారంభమవుతుంది, మనకు సమస్యల పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఎంతోమంది సంబరపడ్డారు. కానీ ఈరోజు అక్కొచ్చిన తర్వాత గ్రావెల్ ట్రక్ ఎంత కమ్ముతున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. గ్రావెల్ ట్రక్ 6.5 వేలకి ఈరోజు కావలి నియోజకవర్గంలో అమ్మే పరిస్థితుంది. నేను స్ట్రైట్గా ఒకటే అడుగుతున్నాను, ఒక సామాన్య యువకుడిగా, ఒక సామాన్య జనసేన పార్టీ కార్యకర్తగా నేను ఒకటే అడుగుతున్నాను, ఎవరన్నా సమస్యల మీద మాట్లాడితే ఆ సమస్యల్ని పరిష్కారం చూపండి అని అడిగితే వ్యక్తిగతంగా దాడులు చేయడం, వ్యక్తిగతంగా ఆ వ్యక్తి మీద విమర్శలు చేయడం మన కావలి నియోజకవర్గంలో చూస్తూనే ఉన్నాం. కావలి పట్టణంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్పుల సాధనలో ఒక ప్రబంచనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిత ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్వని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల. డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.